కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నికకు ఇవాల్టితో నామినేషన్ గడువు ముగియనుంది. టీడీపీ జనసేన పార్టీలు బద్వేల్లో పోటీ నుంచి తప్పుకోగా బీజేపీ వైసీపీ మధ్య ఎన్నిక జరగబోతోంది. ఈ నెల 11న నామినేషన్ పరిశీలన జరగనుంది. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరించుకునేందుకు గడువిచ్చారు. ఈ నెలాఖరున పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెడ్డి బద్వేల్ నామినేషన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. రెడ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియబోతుంది. పోటీలో మనకు తెలుసు అటు వైసీపీ టు బీజేపీ ఇద్దరు మాత్రమే పోటీలో నిలబడి ఉన్నారు. నామినేషన్ సంగతి ఏంటి? బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ ఘట్టం కూడా చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రధానంగా ఈ నామినేషన్ పర్వం కూడా నేడు చివరి రోజు కావడంతో కూడా స్వతంత్ర అభ్యర్థితో పాటు మరికొన్ని చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 15 నామినేషన్లు దాకా ఇప్పటికే వైసీపీ పార్టీ తరపు నుంచి 3 నామినేషన్లు నమోదుగైనాయి. మిగతా కాంగ్రెస్ అలాగే బీజేపీ తరఫున ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలైనాయి. మిగతా 10 కూడా చిన్న రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా నిన్నటి వరకు 15 నామినేషన్లు, నిన్న ఒక్కరోజే 10 నామినేషన్లు దాఖలైన నేపథ్యం కూడా ఇప్పుడు జిల్లా యంత్రాంగం కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా మరి 8 నుంచి 10 నామినేషన్లు కూడా దాఖలే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే ఇటు జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్ బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయినా వైసీపీ కూడా చాలా తలపడబడుతుంది. ప్రముఖ పోటీ కూడా లేవనెత్తు పోటీ బరిలో ఉండేందుకు ఈ 3 పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా కూడా ఎన్నికలకు సంబంధించి ప్రతి ఇంటికి తిరుగుతూ తమ అభ్యర్థిని బలపరిచి ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కూడా కమలమ్మ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ తరఫున కూడా పనతల సురేష్ కూడా నిన్న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు మరో 2వ సెట్ కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు కూడా ప్రధానంగా బీజేపీ సంబంధించిన సోంగిరాలతో పాటు ఆదినారెడ్డి, సీఎం రమేష్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డితో కూడినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఈ నామినేషన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పటికీ బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా ఇటు టీడీపీ జనసేన కూడా పోటీ నుంచి బరి నుంచి తప్పుకోవడంతో కూడా జాతీయ పార్టీలతో కూడా వైసీపీ తలపడుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ఒక పక్క గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ రోజు నామినేషన్ 3 గంటల వరకు ఉన్న నేపథ్యంలో కూడా మరి కొంతమంది నామినేషన్లు వేసే నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా వాళ్ళందరినీ స్కూటీ చేసి 11 తేదీ వరకు స్కూటీ చేస్తారు, పరిశీలిస్తారు నామినేషన్ పత్రాలతో పాటు. మరో 13 తేదీ కూడా విత్డ్రా చేయకు టైం ఉంది కాబట్టి వీటి ఓవరాల్ గా ఈ అభ్యర్థులు ఎంతవరకు ఉంటారు, బరిలో ఎంతమంది నిలుస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.